తూర్పుగోదావరి జిల్లా రాజానగర మండలం తూర్పు గానుగూడెం గ్రామంలో పెంతుకోస్తు దైవారాధన మందిరంలో మందిర వ్యవస్థాపకులు రెవరెండ్ జి యేసురత్నం ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ జి జోసెఫ్ ఫ్రాన్సిస్ అధ్యక్షతన సంఘ గౌరవ అధ్యక్షులు సుందరం ప్రార్థనలు చేశారు. అనంతరం జోసెఫ్ ఫ్రాన్సిస్ సంఘ విశ్వాసులకు యేసుక్రీస్తు శిలువ మరణం గురించి ప్రసంగించారు. మనుషులకు పాపక్షమాపణ నిమిత్తం భూలోకానికి వచ్చి ఏ పాపము ఎరగని ఆయన కొరడాలతో ఒకటి తల మీద ముళ్ళ కిరీటం పెట్టి పక్కలో బల్లెంతో పొడిచి అవమానపరిచిన ఈ మనుషుల కొరకు శిలువపై ప్రాణం పెడుతూ దాహం దాహం అడిగి చేదు సిరికను అందించిన ఈ పాపపు మనుషుల కోసం ఎన్నో శ్రమను పొంది ఉన్నాడని, మనుషులు పాపక్షమాపణకై ఆయన శిలువతో మరణించాడని తెలిపారు. ఆయన మార్గంలో నడిచి వారందరూ నిత్య జీవనం పొంది నిత్య రాజ్యానికి వెళ్తారని అన్నారు. సంఘ విశ్వాసుల చే ఆయన శిలువలో పలికిన ఏడు మాటలు ఏడుగురితో మాట్లాడించి ప్రతి ఒక్కరు క్షమాగుణం కలిగి ఉండాలని తెలిపారు. రెండు చేతులు కూడా ప్రభు వైపు చాపి దేవునికి స్తుతులు అర్పిద్దాం. స్మరణకి పిల్లల కళ్ళు మూయాలి, అందరూ కళ్ళు మూసుకోవాలి. స్తోత్రం 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 మనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క శుభ శుక్రవారాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీ యొక్క జనన మరణ పునరుత్థానంలో మేము పాలు పంచుకుంటూ ఇది యొక్క శుభ శుక్రవారంలో నీవు 2000 సంవత్సరాల క్రితము Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.